అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా ఈ వేముల వెంకటరెడ్డి ఈ కమలాకర్ గారు అదేవిధంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అదేవిధంగా డిప్యూటీ పారిశ్రామిక వారంలో నిత్యం వినిపించిన దానికి బదిలీ పలికితున్నాయి తెలంగాణ విద్యుత్ రంగం కాలు చీకట్లు అన్న మాట నుంచి ఇప్పుడు కాంతి రేఖగా మారింది తెలంగాణ విద్యుత్ రంగం. గౌరవ ముఖ్యమంత్రి ఈ 9 సంవత్సరాల్లో మనం ప్రగతిని సాధించి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితి విద్యుత్ రంగంలో అనే దాని మీద చర్చ జరుపుకోవాలి. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాలో కూడా అప్పుడు నాడు నేను దాని మీద చర్చించుకొని ఇది ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా ఉద్యోగులను అదేవిధంగా ప్రజాప్రతినిధులను కూడా సమాయత్తం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిరంతరం విద్యుత్ రంగానికి గృహ అవసరాలకి పారిశ్రామికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం విద్యుత్తును అందిస్తూ మనం దానికి సాక్షాత్గా చూస్తున్నాం. వ్యవసాయ రంగానికి నాణ్యమైన 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్లనే కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడం వల్లనే ఈరోజు మన దేశం మన రాష్ట్రం ధాన్యాధారంగా మారింది. ఎందుకంటే గత పాలనలో మనకు సాధించి తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళకి పాలన చేసుకోవడం కాదు పనిచేసుకోవడం కాదు వీళ్ళు విద్యుత్ తీగల మీద బట్టలు ఆడేసుకుంటారని మనం ఎగతాళి చేసిన రోజు నుంచి ఈ రోజు వాళ్ళే మనల్ని మెచ్చుకునే విధంగా ఈ రోజు మనం అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం. మొత్తం దేశంలోనే అంటే అన్ని రంగాలలో కూడా ఒక విప్లవాత్మకమైన శాశ్వతమైన మార్పుతోని ఈరోజు అన్ని రంగాలలో కూడా ఏ రకమైతే అభివృద్ధి సాధించామో ఈరోజు విద్యుత్ రంగంలో కూడా వినియోగదారుల సంఖ్య కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. సబ్ స్టేషన్లను కానీ ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అది మళ్ళీ వచ్చేసరికి మనకి వారం 10 రోజులు కూడా పట్టేది. పూర్వం మన ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ పాడైపోతే దాన్ని మళ్ళీ రిజనరేట్ చేయడానికి తీసుకెళ్తే సిద్ధిపేటకు తీసుకొస్తే అక్కడ ట్రాక్టర్లో వేసుకొని తీసుకొస్తే అది మంచిగా మళ్ళీ వెళ్ళే వరకు అక్కడ వేసిన పొలం కూడా ఎండిపోతుండేది. మన మంత్రి గారు ప్రతి మీటింగ్ లో చెప్తుంటారు ఈరోజు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే మీటర్లు అవి కూడా షాప్స్ కూడా బంద్ అయిపోయాయి. అదేవిధంగా ఈరోజు రైతులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా కరెంటు పోతే వార్త ఈరోజు పేపర్లో కానీ ఒకప్పుడు కరెంట్ వస్తే వాడటం లేదు అంటే ఎప్పుడు ఒకసారి వచ్చేది 7 గంటలు కరెంట్ అంటే విద్యుత్ రంగానికి పొద్దున